స్వామిని దర్శించుకోవడం జరిగింది. నెక్స్ట్ 2024లో నేను ఎవరి గురించి అయితే చెప్పానో ఖచ్చితంగా వాళ్ళే వస్తాను. మళ్ళీ ఒకసారి దేవుడి సన్నిధిలో చెప్పాను. దేవుడి సన్నిధిలో చెప్పడం బాగుండదు, ఆయన ముందు మనం మాట్లాడడానికి అర్హత లేదు. సో ఆల్రెడీ చెప్పుకున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్ళే ఖచ్చితంగా వస్తారు, దాంట్లో అనుమానం అయితే లేదు. ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళే వస్తారు. సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు, ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే, ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది. సో అన్ని రిజల్ట్స్ మీరు చూస్తున్నాక కూడా నన్ను ప్రశ్నలు అడిగితే నేను సక్సెస్ అయినందుకే కదా స్వామివారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నది. సో మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది స్వామి, యూట్యూబ్లు కాకుండా. ఓకే.